నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు డిఐఎస్ఎన్ కలెక్షన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకన్ ఉంటుందండి గంట సింబల్ దాన్ని కనుక యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్ గా ఏమైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి ఈజీగా అందుతాయండి సో మీరందరూ నా వీడియోస్ మిస్ కాకుండా చూసేయచ్చు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి ఈ రోజు వీడియోలో మీ అందరి కోసం సింపుల్ గా టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాం ఈ క్యారెట్ హల్వాలో నేను ఎటువంటి షుగర్ కోవా ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ కండెన్స్డ్ మిల్క్ అదే అండి మన అమూల్ మిఠాయి మీట్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసి చేశానండి చాలా హెల్దీగా ఉంటుంది షుగర్ ఫ్రీయే కాబట్టి ఎవరైనా హ్యాపీగా తినేయవచ్చు ముందు అయితే మనం ఇంగ్రిడియంట్స్ చూసేద్దాము ఈ విధంగా మనము ఒక కప్పు వరకు బాయిల్డ్ మిల్క్ తీసుకుందామండి గ్రేటెడ్ క్యారెట్ తీసుకుందాము ఒక ఫోర్ నుంచి ఫైవ్ క్యారెట్స్ తీసుకుందాము గ్రేట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అండి ఇలాచి ఇది వచ్చేసి అమూల్ మిఠాయి అండి ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు తీసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకుందామండి గీ అనేది మెల్ట్ అయిపోయాక ఈ విధంగా మనము గ్రేటెడ్ క్యారెట్ కూడా వేసేసుకుందాము సో ఈ క్యారెట్ అనేది బాగా తురుముకోవాలి సన్నగా దీని పచ్చివాసన పోయేదాకా మనము ఈ నేదిలో రోస్ట్ చేసేసుకుందాము సో ఇది బాగా రోస్ట్ అవ్వాలండి సో నెయ్యిలో బాగా రోస్ట్ అయిపోవాలి క్యారెట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతే సరిపోతుంది మనకి సో ఈ క్యారెట్ అనేది మనకి మంచిది కదా హెల్త్కి బాగా సన్నగా గ్రేట్ చేసుకుందామండి తురుముకుందాము క్యారెట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే విధంగా మనము రోస్ట్ చేసుకోవాలి గీలో క్యారెట్ బాగా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనము వన్ కప్ వరకు ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసేసుకుందాము మీడియం లో మార్చేసుకొని కుక్ చేసేసుకుందామండి ఈ విధంగా వన్ కప్ వరకు మనం మిల్క్ యాడ్ చేసేసుకుందాము వన్ కప్ క్యారెట్కి లైట్గా పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసుకుందామండి సో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి బాగా కుక్ చేసుకోవాలి పాలల్లో ఈ క్యారెట్ అనేది బాగా ఉడికిపోవాలండి చూసారా క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అయిపోయింది మిల్క్లో బాగా బాయిల్ అయిపోవాలి క్యారెట్ అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు మనము ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు మిఠాయి ని యూజ్ చేద్దాం అదేనండి కండెన్స్డ్ మిల్క్ ఇంక ఇదేనండి మనం దీంట్లో ఎటువంటి షుగర్ కోవా ఏమీ యాడ్ చేయట్లేదు జస్ట్ కండెన్స్డ్ మిల్క్తోనే చేసుకుంటున్నాం చాలా హెల్తీగా షుగర్ ఫ్రీగా కూడా ఉంటుందండి ఇది కండెన్స్డ్ మిల్క్లో ఆల్రెడీ మిల్క్ అండ్ షుగర్ ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి షుగర్ని యాడ్ చేయట్లేదు ఈ స్వీటే సరిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్గా మనము ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ విధంగా ఇలాచీ ఫ్లేవర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి కుక్ అయిపోవాలండి సో మనం గీ యాడ్ చేసాం కాబట్టి ప్యాన్ కంటుకోకుండా నీట్గా వస్తుంది క్యారెట్ హల్వా అనేది చూసారా ఎంత బాగా వచ్చిందో క్రీమీ టెక్స్చర్గా వచ్చిందండి మిఠాయి మేటేసాం కాబట్టి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా పైనగా చాప్ చేసుకున్న క్యాష్యూ అండ్ బాదం పలుకులు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి సో మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము నేను ఇప్పుడు దీన్ని బాదం పప్పులు జీడిపప్పులతో గార్నిష్ చేస్తున్నానండి ఈ విధంగా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితో గార్నిష్ చేసుకోవచ్చు ఇంతేనండి మన క్యారెట్ హల్వా అనేది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోయింది జస్ట్ మనం దీనిలో కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేసాం కదా సో చాలా హెల్త్కి మంచిదండి షుగర్ లేదు కాబట్టి షుగర్ ఫ్రీ కాబట్టి పెద్దలు పిల్లలు ఈజీగా తినేయచ్చు చాలా హెల్దీగా సో క్యారెట్ తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఐస్కి మంచిది బ్లడ్ పడుతుంది మంచి హెల్దీ ఫుడ్ కదా సో అందరు తప్పకుండా ఈ విధంగా హెల్తీగా క్యారెట్ హల్వా అనేది ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసేసుకొని తినేయచ్చు సో అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ కావాలంటే హెల్తీగా ఈ విధంగా మనము క్యారెట్ హల్వా రెసిపీని చేసేసుకొని తినేయచ్చండి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా మనం అప్పటికప్పుడు ఈ విధంగా క్యారెట్ హల్వా రెసిపీని చేసేసి వాళ్ళకి పెడితే మంచి కాంప్లిమెంట్స్ వస్తాయండి మీకు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా క్రీమీగా ఉంటుంది సో ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను చూసారా అసలు అంటుకోకుండా ఎంత బాగా వస్తుందో సో నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా రెసిపీని ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ స్టే బాయ్